ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. దీనికోసము మనము ఆది షర్ట్ తీసుకోవాలి. తీసుకుని ఫస్ట్ మనము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. లెంత్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మనకి కాలర్ పక్క నుంచి ఈ కింద ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోండి. మనకి 19 inches వచ్చింది. అలానే కింద వైపున ఫోల్డింగ్ కోసము 1.5 inches ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అలానే పై వైపున షోల్డర్ దగ్గర కుట్టులోకి పోతుంది కదా దానికోసం ఒక 1/2 inch ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అంటే టోటల్గా మనము 2 inches ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అంటే మనము 21 inches షర్ట్ లెంత్ కింద తీసుకోవాలి. ముందు మనము కరెక్ట్ లెంత్ 19 inches కదా 19 inches దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ స్కేల్తో లైన్ కింద డ్రా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనము 2 inches ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా దగ్గర కూడా స్కేల్తో మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఓపెన్ వైపు నుంచి 1 inch నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఇలా ఎందుకు చేసుకుంటున్నామంటే మనము బటన్స్ అలానే కాజాలు వేసుకోవడం కోసము ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి దానికోసము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షర్ట్ లూజ్ చూసుకోవడం కోసము మన ఆది షర్ట్ తీసుకుని బ్యాక్ సైడ్ చూడండి. ఇటువైపు నుంచి ఇక్కడ వరకు రెండు జాయింట్ల మధ్యన ఎంత లెంత్ ఉందో చూసుకోండి. మనకి 17 inches వచ్చిందండి. ఇప్పుడు ఆ 17 inches సగం ఎంతో చూసుకుని ఇక్కడ మనము లైన్ మార్క్ చేసుకున్నాం చూడండి దాని దగ్గర నుంచి చూసుకోవాలి. చూసుకుని మనము మార్క్ చేసుకోవాలి. 17 inches సగం అంటే 8.5 inches కదా కాబట్టి 8.5 inches దగ్గర మార్క్ చేసుకోండి. మనము సగము ఎందుకు చూసుకున్నామంటే ఇప్పుడు మనం మార్క్ చేస్తుందంతా కూడా డబుల్ ఫోల్డింగ్ మీద చేస్తున్నాం కదండి కాబట్టి మనము 17 inches సగానికి మార్క్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఖర్చు కోసము 1.5 inches ఎక్స్ట్రాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. మనము కాలర్కి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు నెక్కి ఎంత తీసుకోవాలి షోల్డర్కి ఎంత తీసుకోవాలి అనేది మనకి ఆరి షర్ట్ ప్రకారం ఎలా తీసుకోవాలో నార్మల్గా చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూడండి ఏ విధంగా అయితే లైన్ డ్రా చేసుకున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా లైన్ డ్రా చేసుకోండి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మెజర్మెంట్స్ తీసుకునే పద్ధతి అయితే ఇదేనండి. ఇప్పుడు మనము నెక్ డీప్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. మనకి 2.3 inches వచ్చిందండి కానీ మనము 2 inches తీసుకోవాలి. మిగిలిన 0.3 inches మనకి కుట్టులోకి పోతుంది. అలానే షోల్డర్ దగ్గర కుట్టులోకి పోతుంది కాబట్టి 1/2 inch యాడ్ చేసుకోండి. అంటే మనము 2.5 inches నెక్ డీప్ కింద తీసుకోవాలి. అలానే ఇప్పుడు నెక్ వెడల్పు చూడండి. ఈ సెంటర్ నుంచి ఈ చివరికి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. 2.8 inches వచ్చిందండి కానీ మనము 2.5 inches మార్క్ చేసుకోవాలి. స్టిచింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కాలర్ దగ్గర కొంచెం కుట్టులోకి పోతుంది కదా దానికోసము కొంచెం తగ్గించి తీసుకోవాలి. అంటే 2.5 inches తీసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. కాలర్ పక్క నుంచి హ్యాండ్ జాయింట్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోండి. మనకి 3 inches వచ్చిందండి. అలానే హ్యాండ్ దగ్గర కుట్టులోకి పోతుంది కదా దానికోసము 1/2 inch యాడ్ చేసుకోండి. అంటే షోల్డర్కి మనము 3.5 inches తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ లైన్ దగ్గర నుంచి నెక్కి షోల్డర్కి కలిపి 6 inches దగ్గర మార్క్ చేసుకోండి. ఇందులో 2.5 మనకి నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. రిమైనింగ్ 3.5 inches షోల్డర్ కోసం. ఇప్పుడు చూడండి నెక్ డీప్ మనము 2.5 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్క్వేర్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ స్క్వేర్లో మనము ఫ్రంట్ నెక్ కొంచెం ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. అలానే ఇప్పుడు హ్యాండ్ డీప్ చూడండి. మనము నెక్కి షోల్డర్కి కలిపి ఎంత తీసుకున్నామో హ్యాండ్ డీప్ కూడా అంతే తీసుకోవాలి. మనము నెక్కి షోల్డర్కి కలిపి 6 inches తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ డీప్ కూడా 6 inches తీసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వైపున 1/2 inch కిందకి మార్క్ చేసుకుని
నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా వచ్చేలాగా ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్స్ దగ్గర ముందు మనమే కట్ చేసుకున్నాం కదా, దానికన్నా హాఫ్ ఇంచ్ నేను చూపిస్తున్న విధంగా కిందకి మార్క్ చేసుకోండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదండి. మనము ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ దగ్గర లోత్ అనేది మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్లాత్ని తీసుకుని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ వేప్ అయితే మనము ఓపెన్ తీసుకున్నాం కదండి, కానీ బ్యాక్ పార్ట్ నెక్ వేప్ మనకి క్లోజ్ చేసి ఉండాలి. అలానే పై వేపుని చూడండి, నేను కొంచెం గ్యాప్ ఉంచుకున్నాను కదా, సేమ్ అదే విధంగా గ్యాప్ ఉంచుకోవాలి. ఉంచుకుని రిమైనింగ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలాగా మార్క్ చేసుకోండి. నెక్ వెడల్పు మనకి ఫ్రంట్ పార్ట్కి ఎంత తీసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా అంతే తీసుకోవాలి. కాబట్టి నెక్ వెడల్పు ఎక్కడ వరకు అయితే ఉందో ఫ్రంట్ పార్ట్కి అక్కడ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కూడా క్రాస్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ హ్యాండ్ దగ్గర కూడా ఈ విధంగా పైకి పెంచుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి మనము బ్యాక్ పార్ట్కి నెక్ డిప్ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ లైన్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ నెక్ డిప్ నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్క్కి ఈ విధంగా నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపుని చూడండి, షోల్డర్ పార్ట్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవడం కోసము మనం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని క్లోజ్ చేసుకున్న వైపు మనము బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకుని సేమ్ బ్యాక్ పార్ట్కి నెక్ ఏ విధంగా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోండి. షోల్డర్ దగ్గర అలానే హ్యాండ్స్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీని లెంత్ చూడండి, ఇక్కడ నుంచి మనము చూసుకోవాలి. ఈ హ్యాండ్ దగ్గర నుంచి చూసుకోకూడదండి, మనము నెక్ దగ్గర నుంచే చూసుకోవాలి. నేను లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోండి. ఇది మనము బ్యాక్ పార్ట్కి పై వైపున నేను చూపిస్తున్న విధంగా స్టిచింగ్ చేసుకునేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, మనము ఫ్రంట్ పార్ట్కి కొంచెం కిందకి మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ దగ్గర, ఇప్పుడు అది కట్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనము క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ లెంగ్త్ చూసుకుందాము. ఇక్కడ నుంచి కిందకి మనకి 5.5 ఇంచెస్ వచ్చింది. అలానే కింద వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ మనము యాడ్ చేసుకోవాలి. అంటే మనము హ్యాండ్ లెంత్ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. కింద వైపున కూడా మనము ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. 4.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ లూజ్ ఏ విధంగా చూసుకోవాలంటే చంక దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా చూసుకోండి, మనకి 5.5 ఇంచెస్ వచ్చింది.
ఓకేనండి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ దగ్గర ఏ ప్లేస్ అయినా పర్లేదండి, ఇలా లూజ్ చూసుకోవడం కోసం మాత్రమే కాబట్టి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ ఎంత అయితే వచ్చిందో దానికి 3 ఇంచెస్ తగ్గించుకొని ఈ చివరిన మనము హ్యాండ్ లూజ్ ఉంది చూడండి కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లెంత్ 6.5 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ తగ్గించాలి అంటే 3.5 ఇంచెస్. మనకి హ్యాండ్ లూజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 3.5 ఇంచెస్కి కింద నుంచి మార్క్ చేసుకోండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పై మార్క్ దగ్గర నుంచి ఈ కింద మార్క్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి మార్క్కి మనము ఖర్చు కోసము మార్క్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసము ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. రండి సెంటర్లో మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేసుకుని మనకి ఫ్రంట్ వైపు ఏదైతే వస్తుందో ఆ పార్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము కట్ చేసుకోవాలి. మనకి తెలియడం కోసం టక్స్ పెట్టుకోండి. ఈ పార్ట్ని మనము స్టిచింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ని పొడవు 6 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి, అలానే వెడల్పు 5 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగా స్టిచింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుని మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇంకొక పార్ట్ని దీనికి ఎదురుగా పెట్టుకొని చూసుకోవాలి. ఇలా చూసుకుని దీన్ని కూడా ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని వెనుక వైపున స్టిచ్ వేసుకోండి. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని చూసుకుంటే మనకి కన్ఫ్యూజ్ ఉండదండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ పైవైపు, అలానే ఇది మనకి బ్యాక్ పార్ట్ లోన వైపు. ఈ లోన వైపును మనము ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా పైవైపు పైకుండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని మనము షోల్డర్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ కోసము, దాన్ని తీసుకుని మనకి ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్స్ పైన పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ పైన పెట్టుకున్న దాన్ని బ్యాక్ పార్ట్ పైకి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని నెక్ దగ్గర జాయిన్ చేసుకోండి. అలానే కింద వైపును కూడా మనము ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలాగా ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నెక్ సెంటర్కి ఈక్వల్గా పట్టుకొని బ్యాక్ సైడ్న ఈ సెంటర్లో మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనము కాలర్ లెంత్ చూసుకోవడం కోసము నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని
మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా, దాని మీద క్లోజ్ చేసున్న వైపు నుంచి ఈ విధంగా మనము కాలర్ లెంత్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన మార్క్ చేసుకోండి. అలానే కుట్టులోకి పోతుంది కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనము కాలర్ వెడల్పు కోసము 1.5 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోండి. అలానే ఈ చివరన మనకి కాలర్ షేప్ కోసము ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. మనము ఈ కిందది బేస్ చేసుకునే కాలర్ పై పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము కింద కాలర్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పై పార్ట్ కట్ చేసుకుంటున్నాము. దీనికన్నా ఈ పై పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 1 inch తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి 2 inches పైకి మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనము స్క్వేర్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పై లైన్ నుంచి 1/2 inch కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ కింద డ్రా చేసుకోండి. అదేవిధంగా ఈ కింద లైన్ దగ్గర కూడా 1/2 inch మార్క్ చేసుకుని పైనుంచి క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము సెకండ్ మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో దాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనము కాలర్ని 2 parts కింద కట్ చేసుకున్నాం కదండి, సేమ్ ఇదే విధంగా ఈ 2 pieces కూడా ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ పై పార్ట్ని ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగ జాయిన్ చేసుకోవాలి. ఈ పై వైపున టక్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి కాలర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఈ మూలని చూడండి, మనకి నీట్గా రావడం కోసం దేనితైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ 2 sides కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై వైపున ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కింద పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక పీస్ పెట్టుకోవాలి, అలానే కింద వైపున ఒక పీస్ పెట్టుకోవాలండి. మనకి వీటికి రౌండ్ షేప్ వచ్చేలా తీసుకున్నాం కదా చివరన, అది కింద వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద వైపున ఇంకొక పీస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనము ఈ చివరి నుంచి జాయిన్ చేసుకోవాలి. కింద వైపున మనము మార్క్ చేసుకున్నాం కదా, ఆ కింద ప్లేస్ని వదిలేసి ఆ మార్క్ పైనుంచి మనము జాయిన్ చేసుకోవాలి. అలానే ఇంకొక వైపు కూడా చివరన కొంచెం గ్యాప్ ఉంచుకోండి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చివరకు వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలాగ మనము గ్యాప్ ఉంచుకుంటే మనకి ఫోల్డింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని ఈ పై వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మనము ఈ కాలర్ మొత్తాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనము కాలర్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ నుంచి మనము కాలర్ జాయిన్ చేసుకోవాలండి. కాలర్కి మనకి టూ లేయర్స్ వచ్చాయి కదా, ఫస్ట్ ఒక లేయర్ని సెంటర్ నుంచి ఒక సైడ్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక సైడ్ చివరి వరకు జాయిన్ చేసుకోండి. మీకు చివరిన గ్యాప్ ఉంచమని చెప్పాను కదండి, చూసారు కదా. ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసుకోవాలి, దానికోసం నేను చివరి వరకు జాయిన్ చేయకుండా గ్యాప్ ఉంచుకోమన్నాను. మనము గ్యాప్ ఉంచుకుంటే ఫోల్డింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైవైపు చూడండి. కాలర్ చివరిని ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ ఈ సైడ్ని కొంచెం జాయిన్ చేసుకోలేదు కదా, అది జాయిన్ చేసుకుని అక్కడ నుంచి కింద వైపున స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి కింద వైపున బెల్ట్ చూడండి, కింద వైపున పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని పైవైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మనకి జాయింట్ వచ్చిన దగ్గర స్టిచ్ వేసుకోండి. ఇలాగా కింద వైపున చివరి వరకు వేసుకున్న తర్వాత పైవైపును కూడా మనము ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా స్టిచింగ్ చేసుకోండి. ఇప్పుడు పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ని పైవైపున డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకుని స్టిచింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ పార్ట్కి ఎడమ వైపున జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ సెంటర్కి హ్యాండ్ సెంటర్ వచ్చేలాగా పెట్టుకుని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మనము హ్యాండ్కి కొంచెం లోత్ కట్ చేసుకున్నాం చూడండి, అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకుని మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అంటే మనము ఏ హ్యాండ్ ఏ వైపు వేసుకోవాలో ఆ మార్క్ను బట్టి చూసుకోవచ్చండి. ఫస్ట్ సెంటర్ నుంచి ఒక వైపు జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు జాయింట్ చేసుకోండి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనము ఈ ఖర్చుని పక్కకు పెట్టుకొని ఈ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. పై వైపున చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్ని ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని సైడ్న జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కింద వైపున డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా వేసుకుని స్టిచ్ వేసుకోండి.